ఏదో ఒకరోజు మోడీ కన్నీరంట. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, బహిరంగ వేదికపై ఆ దృశ్యం కనిపించవచ్చు, ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడితో ఉన్నారు, ఆయన ప్రసంగాల్లో అది వ్యక్తమవుతోంది. ప్రధానిపై రాహుల్ గాంధీ విమర్శ, పూర్తి వివరాలు 9వ పేజీలో చూద్దాం. బహు బేసిక్గా ఉన్నది విమర్శ, చూద్దాం. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, ఆ భయం ఆయన ప్రసంగాల్లో కనిపిస్తోందని, ఏదో ఒకరోజు ఆయన బహిరంగ వేదికపై కన్నీరు పెట్టుకునే దృశ్యం కనిపిస్తుందని కాంగ్రెస్ నేత వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలోని బీజాపూర్లో శుక్రవారం నాడు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాహుల్ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కొత్త పల్లవిని ఆలపిస్తున్నారని, ఇంతవరకు వదరగొట్టిన ఈసారి 400 సీట్లు నినాదం ఊసెత్తడం లేదని అన్నారు. కీలక సందర్భాల్లో వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడం ఆయనకు అలవాటేనని, ఒకసారి చైనా, పాకిస్తాన్ల గురించి మాట్లాడతారని, మరోసారి పల్లెలు కొట్టమంటారని, ఇంకోసారి టార్చ్ లైట్ లేదా మొబైల్ ఫోన్లలో లైట్ను వెలిగించమంటారని పిలుపునిచ్చి అసలు సమస్యలను మరుగున పడేలా చేస్తారని రాహుల్ ఆరోపించారు. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ వారసత్వ పన్ను, ముస్లింలకు రిజర్వేషన్ వంటి అంశాలతో కాంగ్రెస్ను ఇరుకున పెడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ విమర్శలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 10 ఏళ్లలో పేద ప్రజల సొమ్ములను ఊడలాక్కున్నారని, దేశంలో 70 కోట్ల మంది జనాభా ఉన్న ఆస్తికి సమానమైన సంపదను మోదీ కేవలం 22 మంది బడా పారిశ్రామికవేత్తలను కట్టబెట్టారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్క రాహుల్ గాంధీకి సంబంధించిన కుటుంబపు ఆస్తులు ఇవన్నీ కూడా మనం, వాళ్ళ వ్యాపారాలు, రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరి వ్యాపారాలు, వారి ఆస్తులు, స్విస్ బ్యాంకు ఖాతాలు, వాటి వివరాలు, అందులో ఉండే డబ్బు ఇవన్నీ ఒక దగ్గర పెడితే, నేను అంటున్నా కదా, ఈజీగా 1-3 రాష్ట్రాలు బ్రతికేయచ్చు ఏ పని చేయకుండా హాయిగా. మరి అంత డబ్బు ఉన్నది, మరి ఇవన్నీ కూడా గాలి గాలి మాటలు అంటారు ఇవన్నీ. తర్వాత ఎన్నోసార్లు చెప్పాం, దేశంలో ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ధనికులు తక్కువ సంఖ్యలో ఉంటారు, వారి మీద ఆధారపడుతూ అంటే సంపద సృష్టికర్తలు అంటారు, వాళ్లను నిందిస్తూ చేసేటటువంటి ఈ దూషణ లేకపోతే విమర్శ నిజంగా చాలా పరిపక్వత లేనటువంటి విషయం, జనాల్ని తప్పుదో పట్టించడం అన్నమాట. ఇప్పుడు వర్ణ వ్యవస్థలో ఇది వైశ్య వ్యవస్థ కిందకు వస్తుంది. సంపద సృష్టికర్తలు వారు తక్కువగానే ఉంటారు, కానీ వారి వలన డబ్బులు పుడతాయి, ద్రవ్య వినిమయము జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, చాలా ఉంటాయి. దేశంలో కేవలం 40% మంది సంపదను నియంత్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవడిచ్చాడో ఈ రిపోర్టు, కానీ ఇది పట్టుకొని తిరుగుతూ ఉన్నారు దేశమంతా. ప్రధాని మోదీ బిలియనీర్లకు నిధులు కట్టబెడితే తాము దేశంలోని పేదలకు నగదు అందజేస్తామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగం, ధరల మంటను నియంత్రించి ఆర్థిక వ్యవస్థల్లో అందరినీ భాగస్వాములను చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ కేవలం కొద్దిమందిని బిలియనీర్లను చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది ప్రజలను లక్షాధికారులుగా తయారు చేస్తుందని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు 5 గ్యారంటీలను అమలు చేసి చూపించామని, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండీ కూటమి విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇచ్చిన 25 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. ఇక్కడ బిలియనీర్ల సంపద కేవలం కొద్దిమంది దగ్గరే ఉన్నదని చెప్తున్నారు కదా, ఇంకేమిటిది, కొద్దిమందిని మాత్రమే బిలియనీర్లను చేసే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క స్ట్రక్చర్ చూడండి. వీళ్ళు కుటుంబానికి తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు, ఇచ్చినా కూడా మౌనంగా లేకపోతే నిస్తేజంగా ఉన్న వ్యక్తులను ఇస్తారు. ఖర్గే లేకపోతే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టక ముందు అక్కడ ప్రణబ్ ముఖర్జీ లాంటి వారు ఉన్నారు, వారు నిష్ణాతులే, కానీ వారికి ఇవ్వాలి అవకాశం, నమ్మకం లేదు. పివి నరసింహరావుకి ఎంత మోసం చేశారు మన పీవీకి. సో వీళ్ళు చెప్తారనమాట, అంటే వీళ్ళు సమన్యాయం పాటించరు, వీళ్ళ పార్టీలోనే లేదు సమన్యాయం, దేశంలో సమన్యాయం గురించి ఏవో కాకి లెక్కలు తీసుకొచ్చి జనాల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నెక్స్ట్,